వెల్కమ్ టు లిల్లీ కిచెన్ అందరు బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ మనం వచ్చేసి పందిరి చిక్కుళ్ళు తాలింపు ఎలా తయారు చేయాలో చూసి చేసి నేర్చుకుందామండి మరి పందిరి చిక్కుళ్ళు చాలా మంచిది అనమాట హెల్త్కి ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకి హెల్త్ అనేది చాలా మంచిది ఈ పందిరి చిక్కుళ్ళు వచ్చి చక్కగా ఈ విధంగా మనం కట్ చేసుకొని కడిగేసి కొంచెం నీళ్లు పోసేసి ఒక డేక్షాలో కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతాయండి కొంచెం హాఫ్ బాయిల్లాగా మనం ఉడికించేసుకోవాలి అవి ఉడికిన తర్వాత నీళ్ళు ఉంపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము ఒక కడాయి పెట్టేసుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని కొంచెం వేడికిన తర్వాత మనం పోపు దినుసులు వేసేసుకుందామండి తర్వాత కొంచెం మినపప్పు వేసుకుంటే కమ్మగా ఉంటుందన్నమాట ఫ్రై అనేది ఇవి కొంచెం వేగాలన్నమాట కొంచెం కరివేపాకు ఎండిమిర్చి ఉంటే ఎండిమిర్చి కూడా వేసుకోవచ్చు మనం కారం వేస్తున్నాం కాబట్టి ఎండిమిర్చి అవసరం లేదు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు కొంచెం మినపప్పు వేగిపోయిన తర్వాత అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక కమ్మటి వాసన వస్తుంది అనమాట ఆ టైంలో మనం ఉడికించిన పంది చిక్కులు కలిపేసేయాలి వేసేసి బాగా వేయించాలండి సిమ్లో పెట్టుకొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేగనివ్వాలి మగ్గనివ్వాలన్నమాట ఆ వాటరు ఇంకా ఈ పందిరి చిక్కుల్లో ఏదైనా లోపల వాటర్ ఉంటే ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అట్లాగా వేయించుకుంటూ ఉండాలండి అప్పుడే బాగుంటుంది అనమాట కమ్మగా ఉంటుంది రసంలో పప్పుచారులో ఈ తాలింపు చాలా మంచిది బాగుంటుంది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ మనం వేయించుకున్న తర్వాత ఫస్ట్ మనం వేసుకున్న సాల్ట్ని బట్టి మళ్ళీ మనం గమనించుకొని వేసుకోవాలి అది సరిపోతే ఓకే సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ వచ్చి కారము వెల్లుల్లిపాయలు కొంచెం కచ్చా పచ్చాగా దంచేసి ఇందులో వేసేసేయాలండి వెల్లుల్లిపాయలు మాత్రం వేస్తే ఖచ్చితంగా మంచి ఫ్లేవర్ వస్తుంది భలే టేస్ట్గా ఉంటుంది అది మాత్రం మిస్ చేయకూడదండి చూడండి చక్కగా కలర్ చేంజ్ అయింది కదా చాలా బాగా రెడీ అయిపోతుంది టేస్టీ టేస్టీ పందిరి చిక్కుల తాలింపు మీరు ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీరు వేరే వేరే పప్పులు పప్పు దినుసులు అవన్నీ వేసుకోకపోయినా కూడా జస్ట్ ఉప్పు కారం ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి వెల్లుల్లి కారం లెక్క అనమాట వెల్లుల్లిపాయ కారం ఉప్పే కదా మనం వేసే అంతకుమించి లేదు అయినా చాలా కమ్మగా ఉంటుంది మీరు ఖచ్చితంగా చేసి నాకు కామెంట్లో తెలియపరచాలి ఏ విధంగా ఉందో టేస్ట్ అనేది అంతేనండి సింపుల్ రెడీ అయిపోయింది కదా ఇక వేడి వేడి అన్నంలో ఈ తాలింపు పెట్టి వేసుకొని ఇంకా ప్లేట్ల మీద ప్లేట్లు లాగిచ్చేయడం అండి చాలా బాగుంటుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ క్లిక్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ మీకు